Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Ajay Bhai, Namaste. Namaste, Krishna Garu. చాలా మంది ప్రేమజంటలకు వచ్చే సందేహాల్లో ఇది ఒక సందేహం. ఆర్య సమాజంలో చేసినటువంటి పెళ్ళిళ్ళు చెల్లుతాయా? అది అందరికీ వస్తుంది, అది డౌట్. ఆర్య సమాజంలో చేసుకునే వివాహాలు ఖచ్చితంగా చెల్లుతాయి. అయితే చాలామందికి ఈ మధ్య సుప్రీంకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, ఆర్య సమాజంలో ఇచ్చే సర్టిఫికెట్లు చెల్లవు అని చెప్పి. అది వాస్తవం తప్ప ఆర్య సమాజంలో చేసే ప్రతి వివాహము వ్యారీడే. అయితే నేను దీనికి చెప్తాను, ప్రొసీజర్ చెప్తాను. హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏం చెప్తుందంటే, సెక్షన్ 5 దీంట్లో మన వివాహానికి సంబంధించి ప్రక్రియ గురించి చెప్తుంది. కామన్గా ఇద్దరు మేజర్లైన హిందువులు ఎవరైతే ఉన్నారో వారు హిందూ సాంప్రదాయం ప్రకారంగా, అంటే కామన్గా ఈ మంగళసూత్రధారణ, వేద మంత్రోచ్చారణ, 7 స్టెప్స్ ఇవి ఏవైతే ఫాలో అవుతారో వాళ్ళ పెళ్ళి లీగల్గా అయినట్టుగానే భావించాలి, వ్యాలిడ్ మ్యారేజ్ కిందనే భావించాలి. అయితే దీనికి ఎప్పుడు మరి అన్వ్యాలిడ్ ఎప్పుడు అవుతుందంటే, ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ బతుకుండి ఇంకో వివాహం అని డైవర్స్ చేసుకొని ఇంకో వివాహం చేసుకున్న అది చెల్లదు. అలాగే పిచ్చివారికి సంబంధించింది చెప్పకుండా చేసుకున్న వివాహం చెల్లదు. సో ఇదే కాకుండా ఈ వరుసలు ఉంటాయి మనకి, ఆ అక్క చెల్లి అన్నదమ్ముల వరుసలు ఇవి, ఆ వరుసల్లో కాకుండా అంటే ఆ అన్నదమ్ముల వరుస అయిన వాళ్ళు ఇలా ఉంటారు కదా, అలాంటి వరుసలు ఉన్నప్పుడు అలాంటివి చల్లవు. ఓకేనండి. సో ఇలాగనమాట, కొన్ని బలవంతంగా ఎత్తుకొచ్చిన సందర్భాలు ఉంటాయి, అవి కూడా చల్లవు. బలవంతంగా సంపేస్తాను బెదిరించి తాలిబు కడిగితే అది కూడా చల్లదు, అది చల్లని వివాహం కింద వస్తుందని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆర్య సమాజంలో మీరు చెప్పిన ప్రేమ జంటల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆర్య సమాజాల వివాహ క్రతు అంతా కూడా హిందూ సాంప్రదాయం ప్రకారమే జరుగుతుంది. అంటే మనం చెప్పుకున్నట్టుగానే ఇద్దరు మేజర్లైన వధూవరులు గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు అమ్మాయి అంటే మేజర్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం సబ్జెక్ట్ మాట్లాడుకోవాలి. 18 ఇయర్స్ నిండి 19 ఇయర్స్ వచ్చిన అమ్మాయి, 21 ఇయర్స్ నిండి 22 సంవత్సరాలు వచ్చిన అబ్బాయి. ఇప్పుడు వివాహ వయసు నేను చెప్పేది. ఇప్పుడు వివాహ వయసు ఇంకా చాలామంది ఏదో పెంచారన్నారు, ఇంకా రాలేదండి, దాని గురించి మళ్ళీ అపోహలు ఏం పెట్టుకోమాకండి. అంత ఆ మహిళలకు ఎంత పెరిగింది అంత అదేం కాదు. ఇప్పుడు ఇంకా అదే స్టిల్ ఎప్పుడైతే మనం పెద్దవాళ్ళు చేశారో అదే యాక్ట్ ప్రకారం 18 ఇయర్స్ నిండి 19 రావాలి. చాలామందికి తెలియదు 18 ఇయర్స్ అనగానే అమ్మ మనం మేజర్ అయిపోనుకున్నాం, మేజర్ కాదు. 18 ఇయర్స్ నిండి 19 వచ్చిన వాళ్ళు అప్పుడు మేజర్ కింద లెక్క. సో అబ్బాయి వయసు అంతా 21 నిండిపోవాలి, నిండాలి 22కి రావాలి. అమ్మాయి వయసు 19 నిండిపోయి 19కి రావాలి. అప్పుడు వాళ్ళిద్దరి యొక్క వివాహం ఆర్య సమాజ్కి వెళ్ళినప్పుడు ఆర్య సమాజంలో కొన్ని అఫిడవిట్లు అడుగుతారు, అంటే వాళ్ళ ఏజ్కి సంబంధించిన అఫిడవిట్లు, వాళ్ళ సర్టిఫికేట్లు ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఒక పంతులు గారు లేదా ఒక అయ్యగారు అంటాం ఎవరైతే ఉన్నారు, ఆయన వచ్చి వివాహ క్రతువు నిర్వర్తిస్తుంటారు. సేమ్ నేను చెప్పినట్టుగానే మంగళసూత్ర ధారణ, వేద మంత్రోచ్చారణ, 7 స్టెప్స్ ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా వివాహం అనేది అయినట్టే లెక్క. తర్వాత మనం చూస్తాం ఇక్కడ మళ్ళీ వివాహంలో ఒక ఆయన 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టచ్చు, ఆయన అమ్మానీ గారు 100 కోట్లు ఖర్చు పెట్టచ్చు, అయితే ఒక ఏమి ఖర్చుగా పెట్టకుండా 10,000 రూపాయలతోనే వివాహం చేసుకోవచ్చు. అంటే వివాహంలో ఇది మాత్రం వ్యాలిడే, ఖర్చుకు సంబంధం లేదు. చాలామంది అనుకుంటారు సార్ 100 కోట్లు పెడితే వ్యాలిడా లేకపోతే 10,000 పెడితే వ్యాలిడే అని, కాదు అది కాదు. ఆ యొక్క కార్యక్రమం అంతా ఏదైతే ఉందో అది 100 కోట్లు పెట్టినా ఆయన అదే కార్యక్రమం చేయాల్సిందే, 10,000 పెట్టినా అదే కార్యక్రమం చేయాల్సిందే. సో అక్కడ మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, హిందూ వ్యవస్థ చాలా గొప్పది, ఆ విషయంలో నేను చాలా ఆనందపడతాం. అంటే చూడండి డబ్బుతో సంబంధం లేదు, ఆ వేద మంత్రోచ్చారణ అందరికీ ఒకటే, అంబానీ గారికైనా ఒకటే మనకైనా అంతే ఒకటే, అదే తాలిబొట్టు కట్టాల్సిందే, అదే 7 స్టెప్స్ చేయాల్సిందే. ఆ వ్యవస్థలో నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, హిందూగా పుట్టినప్పుడు చాలా హిందూగా పుట్టినందుకు నేను చాలా గర్వపడతాను ఒకటి. సో ఇంకొకటి ఏంటంటే బ్రదర్, ఇప్పుడు ఈ ఆర్య సమాజంలో జరిగే వివాహ క్రతువులు ఏమవుతుందంటే, ఆర్య సమాజం వారు ఒక సర్టిఫికేట్ ఇస్తారు మామూలుగా, వాళ్ళు సర్టిఫికేట్ అబ్బాయి వధువులకు సంబంధించిన ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్ ఏముందంటే, చాలామంది ఆ సర్టిఫికేట్ అదే సర్టిఫికేట్ అనేది అదే వ్యాలిడ్ అనుకుంటున్నారు. కాదు అంటే పెళ్ళి వ్యాలిడ్ ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు దగ్గరలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ సర్టిఫికేట్ చూసి తర్వాత కొన్ని 3 విట్నెస్లు కావాలి, కొన్ని అఫిడవిట్లు ఉంటాయి, దాని మీద నేను అన్నీ తీసుకొస్తాను సార్, డాక్యుమెంట్ అన్ని తీసుకొస్తాను, లైవ్లో చూపిద్దాం. సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత మ్యారేజ్ రిజిస్టర్ వారు ఎవరైతే ఉంటారో, అంటే రిజిస్టర్ సంబంధించిన
వివాహ రిజిస్ట్రేషన్ సంబంధించిన మ్యారేజ్ రిజిస్టర్ గారు ఆయన చూసుకొని అప్పుడు ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు. సో అది దాని ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికెట్ అంటాం మనం. అంటే ఇక్కడ కోర్టు వారు ఏం చెప్పారంటే మీరు అంటే మామూలుగా ఇక్కడ ఇచ్చే సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఆర్య సమాజం ఇచ్చే సర్టిఫికెట్ నాట్ ఈక్వల్ టు మ్యారేజ్ సర్టిఫికెట్. మీకు అర్థమవుతుందండి? అవును. సో అది ఇప్పుడు కామన్గా ఆర్య సమాజంలో చేసుకున్నారు మీకు సర్టిఫికెట్ ఇస్తారు. ఇప్పుడు కొంతమంది ఏంటి మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు కూడా సర్టిఫికెట్ తీసుకోవచ్చు. ఎందుకు దానిలో చాలా సింపుల్, వెడ్డింగ్ కార్డు వెడ్డింగ్ ఫోటో ఇచ్చేస్తే ఎక్కడైనా ఇచ్చేస్తారు. ఓకేనా? సో ఇదండి. సో అందుకని ఏంటంటే ఆర్య సమాజంలో జరిగే వివాహాలు ప్రతి వివాహం చక్కగా చెల్లుబాటు అవుతుంది. కాకపోతే మీరు ఏదైనా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే దగ్గరలో ఉన్న మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇవి ఇవి అంటే మ్యారేజ్ సంబంధించిన ఫోటో ఏదైతే ఉందో, మ్యారేజ్ ఫోటోలు ఉంటాయి కదా, ఆ పెళ్లి ఫోటోలు, తర్వాత ఈ వెడ్డింగ్ కార్డు, ఏదైనా వాళ్ళు వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి దగ్గరలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మీరు ఆటోమేటిక్గా అవుతుంది. కానీ ఆర్య సమాజంలో వివాహాలు చల్లం అనేది కాదు. ఇంకోటి ఇక్కడ మనం ఆలోచించింది ఆర్య సమాజమే కాదు, ఎక్కడైనా సరే హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే ప్రతి వివాహము చెల్లుబాటు అవుతుంది. ఆర్య సమాజమే కాదు. ఇప్పుడు మన స్టూడియోలో ఒక ఇద్దరు వధువరులను తీసుకొచ్చాము, మాట చెప్తున్నాను మళ్ళీ మీ సార్ ఏమంటాడు ఏంటంటే పెళ్లి చేస్తున్నాను అనుకుంటుంది అనుకోవద్దు. ఇద్దరు వధువరులు ఇక్కడికి వచ్చారు, అయ్యగారు వచ్చారు, పంతులు గారు వచ్చారు, ఇక్కడ మనం హోమము ఏంటో పెళ్లికి సంబంధించిన క్రతువులు అవన్నీ మనం ఇక్కడ నిర్వర్తించాము అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు వివాహము వ్యాలిడ్ అనే అర్థం. అర్థమైందా కృష్ణ గారు? ఓకే. సో అదే అండి. కాబట్టి ఏంటంటే ఈ ఈ ఈ యొక్క వివాహ వ్యవస్థ చాలా గొప్పది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అండి. ఓకే ఓకే అజాద్ గారు, చాలా చక్కని సమాచారం మాకు అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.